చెప్పి మాట్లాడు. ఒక నిమిషం. హాయ్, హలో అన్న. ఇట్ సైడ్ అన్న, ఇట్ సైడ్, ఇట్ సైడ్. మీకు లెఫ్ట్ సార్, మీకు లెఫ్ట్, మీకు లెఫ్ట్. హాయ్ అన్న, మిమ్మల్ని అన్నాని సంబోధించి నేను మాట్లాడదలుచుకున్నాను అన్న. దయచేసి దానికి మీరు నాకు పర్మిషన్ ఇవ్వాలన్న. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కారాలన్న. అలాగే స్టేజ్ పైన ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారికి, ఇతర ప్రతినిధులకు అందరికీ నా నమస్కారాలన్న. నా పేరు జనార్దన్ రెడ్డి అన్న. మా నాన్న పేరు ఓ వెంకటేశ్వర రెడ్డి అన్న. మాది ఇదే మండలం, చెన్నంపల్లి విలేజ్ అన్న. మాది 2 సంవత్సరాల క్రితం మా నాన్న కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయన్న. 2 డయాలసిస్ చేయించుకోవాలని చెప్పి డాక్టర్లు సజెస్ట్ చేశారన్న మమ్మల్ని. సో మేము కర్నూలులో ఒక హాస్పిటల్ని ఎన్నుకోవడం జరిగిందన్న. అది గౌరీ గోపాల్ అనే హాస్పిటల్ని ఎన్నుకున్నామన్న. ఆ హాస్పిటల్ పేరు ఎందుకు చెప్తున్నానంటే, ఈ 2 జిల్లాలలోన, కర్నూలు నంద్యాల జిల్లాలలోన, ఆ హాస్పిటల్కి పోవాలి అంటే డబ్బులన్నా ఉండాలా, పెద్దోళ్ళు అయ్యన్నా ఉండాలా అనే పేరు ఉంటుందన్న హాస్పిటల్కి. అలాంటి హాస్పిటల్లో మేము డయాలసిస్ చేయించామన్న. కానీ అది డబ్బులతో కాదన్న, ఆరోగ్యశ్రీ ద్వారానే చేయించామన్న. మేము ఇలా ఉండగా 1 సంవత్సరం మేము డయాలసిస్ చేయించామన్న. 10,000 రూపాయలు పెన్షన్ పొందాము. మా అమ్మకు కూడా, అంటే డయాలసిస్ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళ వైఫ్కి కూడా పెన్షన్ వస్తుంది, 60 ఇయర్స్ దాటితే అని ఒకటి ఉందన్న. మేము 2 పెన్షన్లు తీసుకుంటుంటూ ఉన్నామన్న. 1 ఇయర్ తర్వాత మా నాన్న కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిన వల్ల మేము కిడ్నీ మార్పిడి కోసం ప్రయత్నం చేశామన్న. సో అది ఖర్చుతో కూడుకున్నది కదా అని ఎలా మేము ఆలోచిస్తున్నప్పుడు, మాకు ఎల్ఓసి అని ఒకటి గవర్నమెంట్ సిఎంఆర్ఎఫ్ నుంచి తీసుకోవచ్చు అనేది ఒకటి తెలిసిందన్న. అప్పుడు మేము మా లోకల్ ఎమ్మెల్యే గారు శ్రీదేవమ్మ గారిని ఆశ్రయించామన్న. ఆశ్రయించినప్పుడు 1 వీక్లోనే మాకు 4 లాక్స్ ఎల్ఓసి మాకు తెప్పడం జరిగిందన్న. అలాగే మళ్ళీ అది మేము 1 మంత్ హోల్డ్ చేసామన్న. అంటే మా స్థాయి ఇంకా కొంచెం డబ్బులు కావాలని యశోద హాస్పిటల్కి ఎల్ఓసి ఇచ్చారన్న. అది ఇక్కడికి కాదు. అప్పుడు మాకు హరికృష్ణ సార్ అని సిఎంఆర్ఎఫ్ నుంచి ఒకసారి కాల్ చేశాడన్న. మాకు చేసి, మీరు ఎందుకు ఇంకా క్లెయిమ్ చేసుకోలేదు దాన్ని అని మమ్మల్ని అడగగా, మా పరిస్థితి ఇలా ఉంది సార్, మాకు యశోదాలో మేము చేయించుకోలేము, మాకు ఇంకా మనీ మేము పే చేయాలని వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని, ఈ ఎల్ఓసి సరిపోదు అని చెప్పింటే, అప్పుడు హరికృష్ణ సార్ సజెస్ట్ చేసి మమ్మల్ని విజయవాడలోనే ఒక హాస్పిటల్కి పంపించారన్న. ఆ హాస్పిటల్ పేరే విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్న. అక్కడ ఎల్ఓసితోనే మాకు ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగిందన్న. మా అమ్మకి, మా నాన్నకి మా అమ్మగారే కిడ్నీ ఇచ్చారన్న. మా నాన్న వయసు 65 సంవత్సరాలన్న, మా అమ్మ వయసు 61 సంవత్సరాలన్న. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పోయిన సంవత్సరం మార్చిలో జరిగిందన్న, మంచిగా అయ్యింది. కానీ మా నాన్న ఓవర్ వెయిట్ వలన వెయిన్స్ అనేటివి చాలా చిన్నగా ఉండడం వలన ఆపరేషన్ టైం అనేది 1 హాఫ్ అన్ అవర్ ఎక్కువ కావడం వల్ల కిడ్నీ సర్క్యులేషన్లోన సెల్స్ అనేటివి చనిపోయినాయన్న. ఫస్ట్ కిడ్నీ వేసిన రోజు మాత్రమే ఫంక్షనింగ్ జరిగింది. తర్వాత 11 డేస్